అక్కినేని నాగేశ్వరరావును దర్శక ధీరుడు రాజమౌళి, మహాభారతంలోని భీష్మ పితామహుడితో పోల్చారు. మృత్యువు తాను సరేనన్నప్పుడే దరికి వచ్చిందని, చావును ఛాలెంజ్ చేసి మరీ ఏఎన్ఆర్ జీవించారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అక్కినేని జాతీయ పురస్కారం అందుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కినేని కుమారులు వెంకట్, హీరో నాగార్జున తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం రాజమౌళి ప్రసంగిస్తూ, ఏఎన్ఆర్ ఎప్పుడూ డెత్ను అల్లంత దూరానే ఉంచుతూ వచ్చారన్నారు. రెండోసారి హార్ట్అటాక్ వచ్చినప్పుడు కూడా ఆయన చావుకే వార్నింగ్ ఇచ్చి 14 ఏళ్లు అంటే 2002 వరకు బతుకుతానన్నారని రాజమౌళి చెప్పారు. ఆ తర్వాత కూడా మరో 9 ఏళ్లు తన విల్ పవర్తో చావును అనుమతించలేదన్నారు. ఇలా రమ్మున్నప్పుడే నా దగ్గరికి రా అంటూ చావుతో సంభాషించిన వ్యక్తులు మహాభారతంలో భీష్ముడు, కలియుగంలో ఏఎన్ఆర్ మాత్రమేనని రాజమౌళి వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి ఇలా సాగాక బోరు కొట్టేసి ఇక నువ్వు రావచ్చు అని చావుతో అంటేనే ఏఎన్ఆర్ దగ్గరికి మృత్యువు రాగలిగిందన్నారు. అంతటి మహానుభావుడి పేరుపై ఇచ్చిన అవార్డుకు తాను నిజానికి అర్హుణ్ణి కానని రాజమౌళి వినమ్రంగా చెప్పుకున్నారు. అయితే అక్కినేని జాతీయ పురస్కారం అందుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ అవార్డుకు గౌరవం తెచ్చేలా మరింతగా కష్టపడతానన్నారు. 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజమౌళిని అసమాన ప్రజ్ఞ కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. భారతీయ సినిమా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. 12వ తరగతి వరకు తెలుగు భాషను పాఠ్యాంశాల్లో తప్పనిసరి చేసినందుకు కేసీఆర్కు ఆయన అభినందనలు తెలిపారు. కేసీఆర్ ప్రసంగిస్తూ అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఆదర్శప్రాయమని, ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచారని శ్లాఘించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎంతో కృషి చేశారని ఆయన చెప్పారు. అక్కినేని పురస్కారం అందుకున్న రాజమౌళి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రాజమౌళి తీసిన బాహుబలి అద్భుత కళాఖండమన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇలా భారీ సినిమాలకు రాజమౌళి నాంది పలికారన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.